శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినండి. ఈరోజు మన వాక్య అంశం గడిచిన రెండు వారాల క్రితం, గడిచిన ముందు వారం రెండు వారాల క్రితం నేను చెప్పిన వాక్యం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగుడి అనే అంశాన్ని శ్రద్ధగా వినాలి. వెనుకున్న వాళ్ళు, ముందున్న వాళ్ళు, అందరు పిల్లలు శ్రద్ధగా. అడగాలి, ఏమి అడగాలి అని చెప్పి మూడు విషయాలు అడగాలి. ఏమేమి అడగాలని చెప్పానమ్మా? క్షమాపణ అడగాలి, స్వస్థత అడగాలి, జ్ఞానము అడగాలి. మరి ఎంతమంది క్షమాపణ కోరుకుని ప్రార్థన చేసుకున్నారు? ఎంతమంది దేవా నన్ను క్షమించు, నా జీవితంలో నీకు ఇష్టంగా ఏమైనా ఉంటే తీసేయనైనా, నా వేషధారణ వల్ల కానీ, నా మాట వల్ల కానీ, నా చూపు వల్ల, నా వినికిడి వల్ల నీకు ఇష్టంగా ఏమైనా ఉంటే తీసేయనైనా క్షమాపణ కోరుకుని ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా మీరు కోరుకున్నట్లుగా ప్రియుడు మిమ్మల్ని క్షమించి కృపనిచ్చునుగాక. ఆ తర్వాత విషయం స్వస్థత. స్వస్థత నిజంగా చాలా బలహీనంగా మన శరీరాలు ఉన్నాయి. చెల్లి దేవి సాక్ష్యం చెప్పింది, రిపోర్ట్స్ అన్ని చాలామంది అమ్మా నాన్న మనం అందరం బలహీనమే, కానీ ఏ సమయానికి కావలసిన శక్తి నా సమయానికి ప్రభు ఇచ్చి మనలను నిలబెడుతూ ఉన్నారు. హల్లెలూయా. విదేశాల్లో ఉన్న బిడ్డలకు ఫోన్లు చేసినా లేక వాళ్ళు మనకు మెసేజ్లు పెట్టినా వాళ్ళు కూడా బలహీనంగానే ఉంటున్నారు, వాళ్ళు కూడా బలహీనమనే చెప్తున్నారు. కానీ ఏ సమయానికి కావలసిన బలమును, ఏ సమయానికి కావలసిన ఆ శక్తిని, కృపను ప్రభు ఇచ్చి మనలను స్వస్థపరుస్తున్నారు. హల్లెలూయా. స్వస్థత రెండు రకాలు, ఒకటి శరీరానికి స్వస్థత, రెండు ఆత్మకు స్వస్థత. శరీర సంబంధమైన స్వస్థత కంటే ప్రాముఖ్యమైనది ఆత్మీయ స్వస్థత, అనగా రక్షణ. రక్షణ, ఈ రక్షణ మీటింగ్స్ లో దేవుని కృప వలన 51 మంది బాప్తీసమం పొందడానికి, రక్షణ పొంది, మారు మనసు పొంది బాప్తీసం పొందడానికి దేవుడు కృపనిచ్చాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందామా? అది దేవుని ఆత్మ కార్యం, అది మనుషుల వలన జరిగింది అయితే కానే కాదు. కాదు, ఒక్కరిని రప్పించగలము మనం? ఒక్కరిని మనం మార్చగలమా మన వల్ల కానే? దేవుడే 51 మందిని ఆయన రక్షణ, మారు మనస్సు, బాప్తీసం అనుభవానికి నడిపించగా సముద్రంలో బాప్తీసం ఇవ్వడానికి దేవుడు కృపనిచ్చాడు. శ్రద్ధగా వినండి దేవుడి మాటలు. ఆ తర్వాత జ్ఞానము అవసరం. జ్ఞానము అవసరం. జ్ఞానాన్ని గురించి చెప్తూ నేనేమని చెప్పానంటే, ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి కదా, పిల్లలకు పరీక్షలు జరగబోతున్నాయి కదా, పరీక్షలు రాయాలంటే ఏముండాలి? జ్ఞానము, జ్ఞాపక శక్తి అవసరం. మీరు బాగా ఈ మాట వినండి. ఈరోజు కూడా కొంతమంది బిడ్డలు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. ఈ వారం అంతా కూడా కొంతమంది, అలాగే ఈ నెల, వచ్చే నెల కొన్ని పరీక్షలు ఉండబోతున్నాయి. వాటిలో దేవుడు మన పిల్లలకును జ్ఞానమిచ్చి ఆయనే పిల్లలను ఆశీర్వాదకరమైన అనుభవాల్లో అడుగు పెట్టించునుగాక. ఒకటి లోక సంబంధమైన జ్ఞానము, చదువు, వీటికి సంబంధించింది. రెండు బైబిల్ పరమైన, అనగా బిబ్లికల్ నాలెడ్జ్, వేదాంతపరమైన జ్ఞానము కూడా మనిషికి అవసరం. ఈ బిబ్లికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు గ్యారంటీగా దేవుని గురించిన కార్యాలను, దేవుని గురించిన ఆలోచనలను, దేవుని గురించిన పరిపూర్ణమైన అవగాహన కలిగిన వారుగా ఉండలేరు. కాబట్టి రెండవది ఏమడగలంటే, నాకు బిబ్లికల్ నాలెడ్జ్, బైబిల్ వేదాంతపరమైన జ్ఞానమును కూడా ఇవ్వండి నాయన అని అడగాలి. ఎందుకంటే రకరకాల బోధలు పెరిగిపోతున్న రోజులు ఇవి, రకరకాల అనుభవాలు పెరిగిపోతున్న రోజులు ఇవి. ఈ రోజుల్లో మనకి బిబ్లికల్ నాలెడ్జ్ లేకపోతే మనం కూడా గ్యారంటీగా దేవునికి దూరంగా అయిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక మూడో విషయాన్ని కూడా ఇందులో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సేవ చేసే సేవకుడు, అలాగే సంఘ పెద్దలు, సంఘములో కొనసాగుతున్న బిడ్డలు కూడా చాలా జ్ఞానము కలిగి ఉండాలి. సేవ చేసే సేవకునికి, ఈ దైవజనులకు జ్ఞానం ఎందుకు అవసరం అంటే, పరిపూర్ణంగా దేవుణ్ణి గూర్చిన విషయాలు తెలుసుకున్న వారే. పరిపూర్ణంగా తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు, కానీ
దేవుని ప్రతి నిత్యం అడుగుతూ ఆయన ఇచ్చిన జ్ఞానం, ఆయన ఇచ్చిన ఆలోచన చొప్పున మన భావోద్రేకాలతో కాకుండా దేవుని చిత్తానుసారముగా మనం ముందుకు కొనసాగినప్పుడు దేవుడే మనకు జ్ఞానం ఇచ్చి పరిశుద్ధాత్మ ఆ గడియలో ఏమి మాట్లాడవలనో మనకు జ్ఞానమును జ్ఞానోదయమును కలుగు చేస్తూ కృపనించి నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు మనకు అత్యంత ప్రియమైన దైవజనుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు అంటారు, ఏ వ్యక్తిని కానీ ఏ మతమును కానీ దూషించకూడదు, ద్వేషించకూడదు. మనం ఎవరిని దూషించకూడదు, ఎవరిని ద్వేషించి మాట్లాడకూడదు. ప్రేమతో నీకు ఇష్టమైతే ప్రేమతో కూడిన బోధ, ప్రేమతో నీకు ఇష్టమైతే పలువురిని దేవుని దగ్గరకు ఆకర్షించడానికి మంచి సాక్షిపు జీవితం కలిగి ఉంటే తద్వారా దేవుని దగ్గరకు ప్రజలు వస్తారు వస్తారు. అనవసరమైన వాదనలకు పోయి, అనవసరమైన విషయాలకు వెళ్ళి సమస్యను కొని తెచ్చిపెట్టుకునే పెట్టుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం గడిచిన వారం, ఈ వారం కూడా. ఆ తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో రాయబడిన ఒక మాట ఇంపార్టెంట్గా అందరము చూడవలసిన మాట, కాపురం చేయడానికి పురుషులకు జ్ఞానము కావాలంట. ఎవరికి? ఒకసారి ఆ మాట చదవండి. మొదటి పేతురు పత్రిక 3:7 అటువలనే చదువు 3:7 అటువలనే పురుషులారా, పురుషులు వినండి, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారయున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను ఏం చేయాలంట? సన్మానించి నీ పిల్లలకు మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానము చొప్పున. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పురుషుల సంఘం ఒకసారి చేయి స్తోత్రం చెప్పండి. పెళ్ళైన వాళ్ళందరూ, పెళ్ళైన వాళ్ళందరూ చేయి స్తోత్రం చెప్పండి. అత్యంత ప్రాముఖ్యమైన విషయం జ్ఞానం కావాలంట. 3. జ్ఞానం అడగాలని చెప్పాను, అందులో ఇంకొక మాట, జ్ఞానము కావాలంట పురుషులకు జ్ఞానం కావాలంట. బలహీనమైన ఘటమని ఎంచి మీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా ఉండాలంటే పురుషులారా మీరు జ్ఞానం కలిగి వాళ్ళతో కాపురము చెయ్యమని చెప్తున్నారు. ఒక మాట అడుగుతాను, చిన్న అసమాధానం ఏర్పడిందనుకో, ప్రార్థన చేయగలం వాళ్ళతో, మనకి నా భార్యతో నాకు కానీ, లేకపోతే మీరు ఎవరైనా సరే ఆలోచించుకోండి ఒకసారి, అవుద్దా? ఎలక మా పందికో కొంత మా ఇంట్లో అమ్మాయి అంటారమ్మా ఉండదు. రాత్రి 12 ఆ టైంలో మొదలెడుతుందండి సౌండ్, కూరెత్తుంది గోడ అంతా. కొబ్బరికాయ శాఖ కోరం పెట్టి మహిమరాజు గారు తోడతారు ఒకసారి, అలా తోడేస్తారు కదా ఇలా ఏదైనా చిన్న విషయం అయితే. అందుకే దేవుడు ముందుగానే ఇక్కడ హెచ్చ నిలబడి నీళ్ళు కూర్చుని కూడు తినగలవా, తాగలవా, తినగలవా? అందుకే జ్ఞానం కలిగి పురుషులు కాపురం వీళ్ళతో చెయ్యాలి. అత్యంత ప్రాముఖ్యంగా ఏమడగలండి, దేవా నా భార్యతో నేను ఎలాగా మసలాలో, నా భార్యతో నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పునాయి అని మనం ప్రార్థన అవసరతగా ఒకటి పెట్టుకొని ప్రార్థన చేసుకోవద్దు. హల్లెలూయా. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఇంపార్టెంట్గా ఆత్మీయంగా ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు, మీ ప్రార్థనలకు ఆటంకము కలగకుండానట్లుగా మీ భార్యతో మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే అర్థం ఏంటంటే, కొంతమంది నేను చూసాను ఇంట్లో భార్య ముందుకేసి వచ్చి వాక్యం చెప్పేస్తారు కూడా, నేను చూసాను, నాకు బాగా తెలుసు. ఇంట్లో దారుణమైన మాట్లాడేస్తారా, మనం మాట్లాడేసి బయటకు వచ్చి ఓ ప్రేమ కలిగి ఉండాలి ప్రియులరా, కరెక్ట్ కాదు పుష్ప? హల్లెలూయా. సమాధానంగా ప్రేమ కలిగి
ఇరువురు కలిసి దేవుని పాదాల చెంత గడపడానికి రాత్రి గ్యారంటీగా ప్రతి రాత్రి మా కుటుంబంలో ప్రార్థన జరుగుతుంది, కుటుంబారాధన జరుగుతుంది అన్న వాళ్ళు చెయ్యి స్తోత్రం చెప్పండి. మరి తక్కిన చేతులకి ఏమైనట్టు మీ చేతులు కూడా లేచినకు ప్రభు కృపనిచ్చును గాక. గ్యారంటీగా మీరు ఎంతమంది ఉంటే అంతమంది ప్రార్థన చేసుకో, రాత్రి పడుకునే ముందు కుటుంబంగా ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ పగలంతా ఏదైనా గొడవ పడ్డాం అనుకోండి, రాత్రికి కుటుంబంగా ఆరాధన చేసుకుందాం రమ్మంటే వస్తారా? అన్నం పెడతారా? అసలు పరిస్థితులే వేరుగా ఉంటాయి కాబట్టి జ్ఞానము కలిగి కాపురము చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే ఓ పాస్టర్ గారు అన్నారు, బ్లాక్ స్టీఫెన్ గారు, వైజాగ్ బ్లాక్ స్టీఫెన్ గారు అన్నారు, లేడీస్ ఫేస్ అంట టచ్ స్క్రీన్లు అంట. టచ్ స్క్రీన్స్ ఎలా ఎంతమందికి ఉన్నాయి? స్క్రీన్ టచ్ స్క్రీన్స్ ఎలా ఎంతమందికి ఉన్నాయి? నటించకండి, మీరు మొత్తం అందరూ అయ్యేసి వెళ్ళరు కదా. ఒకసారి నొక్కి మళ్ళీ ఇంకోసారి నొక్కినప్పుడు స్క్రీన్ మారిపోద్దు కదా. గోబోయ్ అంటే ఏంటండి అన్నట్టు చూడకండి, తెల్లవారు కళ్ళు మళ్ళీ అందులో పెట్టి మరి చూసేవాళ్ళు మీరు అందరూ. హల్లెలూయా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నేను లేడీస్ ఫేస్ అంటే టచ్ స్క్రీన్ అంటే ఒకసారి నొక్కి మళ్ళీ ఇంకోసారి నొక్కేటప్పటికి ఏం ఫీలింగ్ వస్తుందో తెలియనే తెలియదు. అందుకే జ్ఞానము చెప్పున మనము కాపురము చెయ్యాలి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రార్థనకు ఆటంకం కలగకుండా ఉండాలంటే ఈ బొమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి. అలవికి మాట చెప్పు ఫోన్ చేసినప్పుడు. హల్లెలూయా. రైట్. ఆ తర్వాత రెండవ విషయానికి వెళ్దాం, సమయం అవుతుంది కదా. అడుగుతా క్షమాపణ స్వస్థత జ్ఞానము అడగాలి అని నేర్చుకున్నాం. రెండవ విషయం మత్తయి సువార్త 7:7లో వెదకుడి మీకు దొరుకును. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని ఈరోజు మనము ప్రభు బాధల చెంత ధ్యానిద్దాం. వెదకుట అంటే ఏంటి? వెదకుట ఏదైనా ఒకటి మిస్ అయితే, ఏదైనా ఒకటి కోల్పోతే వెతుకుతావా, లేకపోతే నీ ఎదుర్కొన్నాను ఉండగానే వెతుకుతావా కదా? ఆమే. రైట్. వాక్య భాగంలో నుంచి 3 విషయాలు ఏమి వెతకాలి రాసుకునే పిల్లలు రాసుకోండి, గుండెల్లో దాచుకునే పిల్లలు దాచుకోండి. ఏమి వెతకాలి? మొదట దేవుని వెతకాలి, 2 కోల్పోయినవి వెతకాలి, 3 ప్రియుణ్ణి వెతకాలి. మొదట దేవుణ్ణి వెతకాలి, 2 కోల్పోయినవి వెతకాలి, 3 ప్రియుణ్ణి వెతకాలి. ఇందులో శ్రేష్టమైన మాట దేవుని వెతకాలి. యెషయా గ్రంథము 55:6. యెషయా గ్రంథము 55:6. యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెతకుడి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆయన మీకు సమీపముగా ఉండగానే మీరు ఆయనను వేడుకోండి. వేడుకోండి అంటే ఇక్కడ యెషయా ప్రవచన గ్రంథంలో వ్రాయబడిన ఒక ప్రవచనాత్మకమైన మాట ఏంటంటే దేవుడు మీకు దొరకని ఒక కాలం రాబోతూ ఉంది. ఇప్పటికే చాలా పరిస్థితులు వ్యతిరేకంగా క్రైస్తవ్యానికి తయారైపోయాయి, క్రైస్తవులకు దేవుని సేవకులకు దేవుని పిల్లలకు తయారైపోయాయి. కారణం ఏంటి అని మీరు అడిగితే నేను చెప్పే ఒకే ఒక సమాధానం, దేవుని రాకడ త్వరలో రాబోతా ఉంది కాబట్టి. హల్లెలూయా. దేవుని రాకడ ముందు జరగవలసిన ప్రతి సూచన జరిగిపోతా ఉన్న రోజులు ఇవి కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దేవుని దేవుని కార్యాలను వెదకాలి. ఇప్పుడు ఆయన సమీపంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వేడుకోవాలి, ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన వెదకాలి. ఏ విషయాల్లో ఆయనకు దూరమైన అనుభవాలు ఉన్నాయో, ఆయన నీకు దూరమైన అనుభవాలు ఉన్నాయి నువ్వు అనుకుంటున్నావో, గ్యారంటీగా ఆయన నువ్వు నేను వెదకాలి. ఒక మంచి మాట, ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే దూరం వెళ్ళిపోయిన తర్వాత మనం వెతికినా దొరికే పరిస్థితి ఉండనే ఉండదు. మీకు అర్థం అవడానికి మాట చెప్తున్నాను, 12:30 తర్వాత మీరు నన్ను వెతికినా నేను మీకు దొరకను. కారణం ఏంటి? కారులో అర్జెంటుగా గన్నవరం వెళ్ళిపోతారు, అక్కడ ఇంకొక ఆరాధన, బిడ్డలు ఆల్రెడీ 12 గంటలకు స్టార్ట్ చేసుకుని పాటలు పాడుతూ ఉంటారు. సో ఒక దైవజనుడుగా నేను మీకు దొరికే కాలంలో దొరికే సమయంలో మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడినా, ప్రార్థన చేయించుకున్నా, ఏదైనా కష్ట సుఖాలు పంచుకున్నా, ఆత్మ సంబంధమైన ఏదైనా విషయాలు అడిగినా సమాధానం చెప్పగలుగుతాను.
నేను మీకు దూరమై వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వెతికినా మీరు నన్ను కనుగొనలేరు. ద సేమ్ వే మీ తల్లో మీ తండ్రో మీ అన్నయ్యో మీ తమ్ముడో మీ అక్కో మీ చెల్లో మీకు ఆత్మీయులు మీ ఆత్మలు ఎవరు? వాళ్ళ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళని ఇప్పుడు నువ్వు వెతికితే వాళ్ళు నీకు దొరుకుతారా? దొరకరు. కనుగొనలేము. వాళ్ళు దగ్గర ఉండగా వాళ్ళతో ప్రేమను పంచుకోవాలి. వాళ్ళ దగ్గర ఉండగా వాళ్ళు మనతో ఉండగా వాళ్ళతో మనము మనతో వాళ్ళు కలిసి ప్రేమను పంచుకొని అన్యోన్యంగా బ్రతకాలి. బాబ్జీ వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు అందరి గుండెల్లో పిండేసిన ఒక దృశ్యం చెప్తున్నాను సర్దిగా. బాబ్జీ వాళ్ళ నాన్నగారు చనిపోయారు, బాక్స్లో పెట్టించాం. పెద్దకు వస్తుంది కదా, రవి వాళ్ళ అమ్మ వస్తుంది కదా, పెట్టించితే పెద్దకు వచ్చింది. బాబ్జీ అప్సెట్ అయిపోయి మాట్లాడుతున్నాడు, నాన్న లేస్తాడా, నన్ను ఎప్పుడు కొట్టలేదు కదా, ఇప్పుడు నాన్న నన్ను కొడతాడా. గుండెలు పిండేసింది, మా అందరు గుండెలు పిండేసినట్టు అయిపోయినాయి ఆ మాటలు. నాన్నగారు నేను అందరూ ఏం చేసేవాళ్ళు, మాకు అనిపిస్తుంది పిచ్చడా నాన్న దూరం అయిపోయాడురా పిచ్చడా, ఇక నాన్న రారు బాబు, నాన్న నిన్ను కొట్టలేదు. ఎప్పుడు కొట్టలేదండి, ఎప్పుడు తన కుటుంబరావు గారు బాధ్యని కొట్టలేదంటే కొట్టకుండా పెంచిన ప్రేమ అది దూరం అయిపోయిందని అప్సెట్ అయిపోయి బాధ్యం మాట్లాడుతున్నాడు. ఏనాడైనా నిన్ను శిక్షించాడా ప్రభు? ఏనాడైనా నిన్ను ఏమైనా బాధ పెట్టాడా ప్రభు? నీ కొరకు నా కొరకు ప్రభు బాధపడ్డాడు. మన కొరకు మనం ప్రతి నిత్యమైన బాధపడుతుంటే మన కొరకు ఆయన బాధపడ్డాడు తప్ప మనల్ని ఎప్పుడు బాధపడలేదు. నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ నేనేదో బాధపడిపోతున్నాను, నా దేవుడు నన్ను బాధపడుతున్నా అనుకుంటున్నావేమో. నో నో నో, నీ స్వయంకృత అపరాధాన్ని బట్టి నువ్వు ఏదో బాధ అనిపిస్తున్నావేమో. కళ్ళు మూసుకుని ఒకసారి దూరం అయిపోయిన లేదా మనలో కనిపించరు, అలాగే నువ్వు దూరం అయిపోతావు నాయనా. నీ కార్యాలు దూరం అయిపోయే రోజు ఉంటుందో నాయనా, ఈ లోపల నేను నీకు చేరువైపోవాలి. ఈ లోపలోనే నేను నీకు దగ్గరైపోవాలి నాయనా, దగ్గరైపోవాలి. ఎంతకాలం దూరం దూరంగా తిరుగుతావు తమ్ముడు, ఎంతకాలం దేవుని దగ్గరకు రాకుండా దూరం దూరంగా బ్రతుకుతావు, లోక సంబంధమైన విడిచిపెట్టకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా. నీ ఫోన్లో థ్యాంక్ యూ జీసస్ అశోక, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవునికి ఇష్టం కాని ఏ కార్యాలు, దేవునికి ఇష్టం కాని ఏ కార్యాలు, దేవునికి అసభ్యకరమైన అనగా అసభ్యకరమైన ఏ విషయాలు, దేవునికి ఇష్టం కాని ఏ కార్యాలు విడిచిపెట్టకుండా ప్రభువుకు దూరం అవుతూ, ప్రభువుకు దూరం అవుతూ, ప్రభువుకు దూరం అవుతూ బ్రతుకుతాం. ఈరోజు ప్రభు హెచ్చరించి మాట్లాడుతున్న మాట, నేను వెడలిపోయే సమయం ఒకటి రాబోతోంది, నేను వెడలిపోయే సమయం ఒకటి రాబోతోంది. పెండ్లి కుమార్తె, పెండ్లి కుమార్తెయు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు, రమ్ము అనే ఒక శ్రేష్టమైన స్వరం వినబడగా దేవుని స్పర్శ, దేవుని కార్యాలు, దేవుని యొక్క ఆత్మస్పర్శ ఈ లోకంలో లేకుండా పోయే రోజు రాబోతోంది. వెదకండి, వెదకండి, వెదకండి. అన్నయ్యను వెతుకుతో దొరుకుతారా ఇప్పుడు నీకు? అమ్మను వెతుకుతో దొరుకుతారా ఇప్పుడు వాళ్ళు? వాళ్ళు శాశ్వతంగా దూరం అయిపోయారు. వాళ్ళందరికంటే మించిన ప్రేమ కలిగిన వాడు నిన్ను, నన్ను ప్రేమించిన వాడు, మన కొరకు తన ప్రాణం పెట్టిన ప్రియుడు ఆయన దూరంగా చేసుకుని ఎలా బ్రతికేద్దాం అనుకుంటున్నావు? ఆయన దూరమైతే మనం ఎలా బ్రతకగలమనుకుంటున్నావు? ఇష్టమున్న వాళ్ళు కుడి చేయి పైకి ఎత్తి, డాడీ మీరు మాకు దూరం కావద్దండి, డాడీ మీరు మీకు దూరం అవ్వకూడదండి. వెతుకుతున్న ఈ వెతుకులాటలో మిమ్మల్ని మర్చిపోయి లోకంలో వేటిన వెతుకుంటున్నామైనా. నేను వెతుకుంటే మా నేను ఉదయాన్నే లేవగానే లోక సంబంధమైన ఏమో వెతుకుంటున్నామైనా. క్షమించయ్యా. పర్వాలేదు, ఏడుపు వస్తే ఏడవండి, కన్నీరు వస్తే ప్రభు పాదాల మీద పడేటట్లుగా కన్నీరు కాచండి.
గట్టిగా క్షమించు నాయనా అని అనాలనిపిస్తుంటే అరవాలనిపిస్తుంటే అరవండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేసుకోవచ్చుగా, అందరూ ప్రార్థన చేసుకోవచ్చుగా, ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవచ్చు కదా. నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావా, లోకాన్ని వెతుకుతున్నావా? దేవుణ్ణి వెతుకుతున్నావా, లోక సంబంధమైన వెతుకుతున్నావా? కొంతమంది ఎప్పుడు అప్పులు సమస్యలు తిప్పలు అంటూనే ఉంటారు, వాళ్ళు దేవుణ్ణి వెతకరు. కొంతమంది దేవుణ్ణి వెతకడం మానేసి ఈ లోక సంబంధమైన భోగ భాగ్యాలు, ఫ్యాషన్స్, రకరకాల 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 లోక సంబంధమైన పోకడలు, ఇవన్నీ మంచిది కానే కాదు, ఇవన్నీ మంచిది కానే కాదు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిన్ను వెదకే వారిగా మా బ్రతుకులు మార్చయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలా దేవునినే వెతికిన ఒక శ్రేష్టమైన వ్యక్తి ఏలియా. ఏలియా, ఏలియా గారు ఎప్పుడు దేవుణ్ణే వెతికేవారు. వేరే కాన్సెప్ట్ ఏమి ఏలియా గారికి ఉండేది కానే కాదు. ఎప్పుడు ఏలియా గారి ఆలోచనలన్నీ దేవుని గురించే, దేవుని గురించి. ఏలియా గారి ప్రతి ఆలోచన, ప్రతి వెతుకులాట దేవుని గురించి, దేవుని కార్యాలను గురించే. కాబట్టి ఒకరోజు నడుస్తూ వెళ్తున్నారు ఏలియా, ఎలీషా గారు ఇద్దరు. ఏలియా గారు ఎలీషా గారితో చెప్తున్నారు, నన్ను ప్రభు తీసుకుని వెళ్ళిపోతానన్నారు, నన్ను ప్రభు తీసుకుని వెళ్ళిపోతానన్నారు. అయ్యా, దేవుని వెతుకుచున్న మిమ్మల్ని దేవుడు వెతుకడం మొదలు పెట్టాడయ్యా. దేవుని వెతుకుచున్న మిమ్మల్ని దేవుడు వెతకడం మొదలు పెట్టాడయ్యా. కానీ మా అందరికీ ఒక తండ్రి వెళ్ళిపోతే ఎలాగయ్యా? దేవుణ్ణి వెతుకుతున్న నిన్ను దేవుడు వెతికి తీసుకుని వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు, కానీ మా అందరికీ తండ్రి నువ్వు వెళ్ళిపోతే ఎలాగయ్యా? ఎలీషా ఏలియాను వెతకడం మొదలు పెట్టాడు. వీళ్ళ ఆత్మీయ జీవితంలో ఇది నేర్చుకోండి. ఆత్మీయ నాయకులుగా, సేవకులుగా మేము దేవుణ్ణి వెతికితే, దేవుడు మమ్మల్ని వెతికితే, మీరు మమ్మల్ని వెతుకుతూ మాలోని ఆత్మ సంబంధమైన అనుభవాలు, దేవుని దేవుని వెతుకుతూ ఆత్మ సంబంధమైన విషయాలు దేవుని దగ్గర నుంచి నేర్చుకునే వారమైతే, సడన్లీ వాళ్ళిద్దరి మధ్యన ఒక సెపరేషన్ వచ్చేసింది. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, అగ్ని రాత్రులు కనబడ్డారు. అలాగ మేఘాల్లోనికి ఏలియా గారు తేలి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఏలియా గారు అలా తేలి వెళ్ళిపోయారు, తేలి వెళ్ళిపోయారు. ఎలీషా గారు ఆ తర్వాత గొప్ప దేవుని పని పరిచారకుడుగా మార్చిపడ్డారు. గొప్పగా దేవుని పని కొరకు ఉపయోగపడ్డారు. కారణం ఏంటో చెప్పన, వీళ్ళ జీవితాల్లో దేవునినే వెతికేవారు వీళ్ళు. రెండో మాట, దేవుడు కూడా వీరినే వెతికేవాడు, వెతికేవాడు. కుటుంబం దీవించబడాలన్నా, సంఘము అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలన్నా, మన మెయిన్ ఎయిమ్, మన టార్గెట్, లేక మన వెదుకులాట దేవుని మీదే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మీకు దొరుకు కాలమున మీరు ఆయన్ని వెదకండి, వెదకండి, ఆయన కార్యాలు వెదకండి. మరలా ఈ మాట చెప్తున్నాను, దేవుడు మనకు కనుమరుగైపోయే రోజులు రాబోతున్నాయి, దేవుని కార్యాలు కనుమరుగైపోయే రోజులు రాబోతున్నాయి. తెలుసా మీకు విషయం, కొన్ని చోట్ల బైబిల్ బ్యాన్ చేయబడింది, కొన్ని చోట్ల చర్చెస్ బ్యాన్ చేయబడ్డాయి. గుండెలు నిన్న భారంతో బాధతో ఈ మాట చెప్తున్నట్టు, కొన్ని చోట్ల నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి రైట్స్ లేకుండా పోయింది. మీరు ఇంకా టైం పాడు చేసుకుంటే, మనం ఇంకా టైం పాడు చేసుకుంటే, ఒకరోజు తీర్పులో నిలబడినప్పుడు ప్రభు గ్యారంటీ అడుగుతారు. ఆ రోజు నా కుమారుడు జైపాల్ ద్వారా నేను మాట్లాడించాను, నువ్వు లోబడలేదేమి అని అడిగితే మీరే ఉత్తరవాదులు,
మీరే దానికి సమాధానం చెప్పుకోవలసిన వారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్యారంటీగా వెతకాలి, గ్యారంటీగా వెతకాలి, దేవుణ్ణే వెతకాలి. ఆ తర్వాత మాటకు వెళ్దాం, కోల్పోయినవి వెతకాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కోల్పోయినవి వెతకాలి. లుకా సువార్త 15వ అధ్యాయంలో మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్ వయసు నుంచి నేర్చుకున్న పాఠం, ఒక యజమానికంట 100 గొర్రెలు ఉన్నాయంట, ఒకటి కోల్పోయాడు. ఒక అమ్మాయికంట 10 వెండి నాణాలు ఉన్నాయంట, ఒకటి కోల్పోయింది. ఒక తండ్రి కంట 2 కుమారులు ఉన్నారంట, ఒకరిని కోల్పోయాడు. ఒక గొర్రే కదా అని వదిలిపెట్టలేదుగా, ఒక్క నాణ్యమే కదా అని వదిలిపెట్టలేదుగా, ఒక్క కుమారుడే కదా అని వదిలిపెట్టలేదుగా. వాళ్ళు ఏం చేశారు, అది దొరికే వరకు వెదకి 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 వెదకి. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు ఆస్తికి, నాణ్యం ఐశ్వర్యానికి, కుమారుడు కుటుంబానికి ఒక సాదృశ్యంగా తీసుకుంటే, నీ ఆస్తి పోయిందా, నీ ఐశ్వర్యం పోయిందా, నీ పిల్లలు నీ మాట వినని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారా? ఈ అనుభవాలన్నీ నీకు మరలా తిరిగి రావాలి, మరలా నీకు కలగాలి అంటే వెదకాలి, వెదకాలి. కోల్పోయినవి వెదకాలి. ఎందుకయ్యా ఒక్క గొర్రె పోతే పోయింది కదా, వదిలిపెట్టేవయ్యా, కాపరి ఇంకా 99 ఉన్నాయి కదా అంటే ఆ కాపరి చెప్తాడు, ఆ ఒక్క గొర్రె చాలా విలువైంది. నీకు నాకు ఒక్క గొర్రెగా కనపడొచ్చు కానీ ఆ కాపరి చెప్తాడు, అదొక పెద్ద మందకు తల్లి. ఆమేన్, ఆమేన్. నీ కూడా నాకు కూడా నీ నా జీవిత విలువలు కూడా ఇదే, ఇవే. మనం అనుకుంటాం చాలా సార్లు, నేను ఒక్కదాన్ని చేస్తే ఏమవుతులే, నేను ఒక్కడిని చేస్తే ఏమవుతులే. చాలాసార్లు ఇలాగే ఆలోచిస్తాం మనం, చాలాసార్లు నేను కూడా అలాగే ఆలోచించి చనిపోదామనే పిచ్చి ఆలోచనలో ఉన్నా, నన్ను నా ప్రభు పట్టుకున్నారు. ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ దైవ జనాలు, నేను ఒక్కనే ఏమైతే ఏమవుతులే, నేను ఒక్కదాన్ని ఏమైతే ఏమవుతులే, నేను చనిపోతే ఏముందిలే అని అనుకోవద్దు, అనుకోవద్దు. నిన్ను ఒక గొప్ప మందకు తల్లిగా చెయ్యాలనుకుంటున్నాడు ఆయన. గట్టిగా చెప్పలు కొడుతూ ఆమేన్ చెప్తారా? నిన్ను ఒక గొప్ప మందకు తండ్రిగా చెయ్యాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్షమై మన పక్షమై గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ ఒక్క గొర్రె దొరికిన తర్వాత ఆ కాపరి తనకైన గాయాలన్నీ మర్చిపోతాడు. గొర్రె కొండల్లో లోయల్లో ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిందని వెతుకులాటలో, గొర్రెల కాపరికి చెప్పులు ఉంటాయమ్మా, గొర్రెల కాపరికి మనకులగిన మంచి డ్రెస్ ఉంటుందా, ఒంటి నిండా కప్పి డ్రెస్ ఉంటుందా? నా వైపు చూస్తూ అందరి మాటలు వినండి, గొర్రెల కాపరికి సరి అయిన సదుపాయం ఉండనే ఉండదు కదా. అలాంటి అనుభవాలలో వాటిని విడిచిపెట్టి కిందకి దిగి కొండల్లో లోయల్లో రాళ్ళల్లో రప్పల్లో ముళ్ళల్లో తిరిగి 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 దానికి అర్థమయ్యేటట్లుగా, దానికి వినబడేటట్లుగా పిలిచి 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 ఆ గొర్రెను కనుగొంటాడు. కనుగొన్న తర్వాత జాగ్రత్తగా మన పిల్లల్ని అలవాటు చేస్తే మనం ఏం చేస్తాం? ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే కొడతాను, కొడతాను. గ్యారెంటీ ఎక్కడికి వెళ్ళేవరా, ఎప్పుడు పోయేవరా, నీకోసం ఎంత నెత్తుక్కున్నారా కదా, అవునా కదా అమ్మా, అవునా కదా. కానీ ఆ కాపరంట అది దొరికిన వెంటనే దాన్ని భుజం వేసుకుంటాడంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన శరీరం కాళ్ళకు ముళ్ళుగుచ్చిపోయి అది లెక్కలేదు ఆయనకి. బలుసు కంపలు ఒళ్ళంతా గీసేసాయి, అది లెక్కలేదు ఆ కాపరికి. ఆ వెళ్తున్నప్పుడు చాలా జారి పడిపోయి దెబ్బలు తగిలేసి వెళ్ళంతా అది లెక్కలేదు అతనికి. రాళ్లలో రప్పల్లో తిరుగుతున్నప్పుడు కాళ్ళు గాయపరచి పడిపోయి అది లెక్కలేదు అతనికి. ఆ కాపరికి తప్పిపోయిన గొర్రె దొరకగానే, కోల్పోయిన గొర్రె దొరకగానే దాన్ని జాగ్రత్తగా భుజం మీద వేసుకుని ఏమి మాట్లాడకుండా నెమ్మదిగా మందం వైపు తీసుకుని వస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పలుమోహన్లు తప్పిపోయిన గొర్రెలంటే బ్రతుకులు మనవి.
పలు మనల్ని తప్పిపోయిన గొర్రెలాంటి బ్రతుకులు మనవి, మనల్ని కాపరిగా ప్రభు.